మార్టిన్పూర్లోని కొంతమంది ఎంగ్సానాబాద్ కూటములకు హాజరై సహోదర్ బక్సింగ్ను మార్టిన్పూర్ రమ్మని ఆహ్వానించిరి. ఆ గ్రామంలో ఆడపిల్లను ఎత్తుకుని పోవుట, సారాయి అమ్ముట, ఇద్దరు ముగ్గురు భార్యలను కలిగి ఉండుట మున్నగు పాపభీతి లేని కార్యమునుండెను. అక్కడి వారు ఏమాత్రము పాపభీతి లేకుండా ఎన్నో కోర్టు కేసులు కలిగి ఉండిరి. కావున సహోదరుడు బక్సింగ్ నేను రాలేను అని చెప్పాను. దీనికి మించి మార్టిన్పూర్ క్రైస్తవులలో 3 విభజనలు ఉండెను. ఒక గుంపు పాస్టర్కు వ్యతిరేకంగా, రెండవది పాస్టర్ను సమర్థించుచు, 3వ గుంపు తటస్థముగా నుండెను. పాస్టర్ ఎస్ఎల్ జోసఫ్కు వ్యతిరేకముగా ఎంతోమంది నేరములు మోపిరి. చాలామంది గ్రామస్తులు, మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహోదరుడు జేకబ్ను తొలగించుమని ఒత్తిడి చేసిరి. ఆ గ్రామమంతయు కలవరంతో నిండి ఉండెను. ఆ పరిస్థితిని చక్కపరచుటకు అనుభవము కలిగి వయస్సు మీరిన జ్ఞానవంతుడైన వ్యక్తి అవసరత ఉండెను. గాని సహోదరుడు బక్సింగ్ 34 సంవత్సరముల యువకుడు. ప్రతిదినము ఇతనిని మార్టిన్పూర్ రమ్మని బలవంతం చేయగా చివరికి ఒక షరతుపై మార్టిన్పూర్ వచ్చుటకు అతడు అంగీకరించెను. ఆ షరతు ఏదనగా, తాను ఎంగ్షానాబాద్లో ఉండి మార్టిన్పూర్లో కూడిక జరిపి రాత్రి మార్టిన్పూర్లో గడుపుటకు ఇష్టము లేనందున తిరిగి యాంక్షానాబాద్కు వచ్చేదనగా వారు అంగీకరించిరి. 1937 జూన్లో వచ్చిన ఉజ్జీవంలో మారుమనసు పొందిన లాల్దిన్ మార్టిన్పూర్లో తన పరిస్థితిని గురించి ఇట్లు రాశాను. మా తండ్రి కొంత లాభము కొరకు తాను క్రైస్తవుడని చెప్పుకొని చుండెను. కానీ నేను దేవుడు ఉన్నాడని నమ్మను. తినుట, త్రాగుట, సంతోషించుట, ఇదే నా మతము. చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియను అని అనుకుంటుని. నేను ఒక క్రైస్తవ గ్రామంలో పెరిగితిని. నేను గ్రామంలో ఉన్నప్పుడు క్రైస్తవుడను, బయటకు వెళ్ళినప్పుడు మహమ్మదీయుడను. మా తండ్రి బంధువులు మహమ్మదీయులు. నా సొంత గ్రామంలో ఒక మిషన్ వారు పనిచేయుచుండిరి. అందులో ఒక చర్చి ఉన్నది. నేను పాస్టర్ చెప్పినది నమ్మక చాలా గర్వముతో పాస్టరుకు వ్యతిరేకముగా ఉండు గుంపులో చేరి పాస్టరుకు మిషనుకు వ్యతిరేకముగా పోరాడవలనని ఒక సంస్థను స్థాపించితిని. దానికి నేను వైస్ ప్రెసిడెంట్ని. ఈ క్రైస్తవులను హింసించుట నా పని. దేవునితో సమాధానము కలిగిన వారి పక్షముగా ఈర్ష కలిగి ఉండుటే నా జీవిత విధానము. క్రైస్తవ్యము అనినా ఏమో నాకు తెలియదు, మతమనినా నాకు తెలియదు. నా దృష్టిలో జీవితం అంటే తినుట, త్రాగుట, సుఖించుట. మరణము తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియను. మిషనరీ పాస్టర్ ఇండ్లపై రాళ్ళు వేయుటకు పిల్లలను సమకూర్చితిని. ఒక సందర్భంలో పాస్టర్ను పట్టుకొని చెప్పుతో కొట్టితిని. ఆ గ్రామమునకు సహోదరుడు బక్సింగ్ ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు 4-5 పెద్దలు ఒక చెట్టు క్రింద కూర్చొని ప్రొగతాగుతూ ఉండిరి. మార్టిన్పూర్లోని అప్పర్ ప్రైమరీ మిషనరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన మిస్టర్ జేకబ్ అందులో ఒకడు. వారు సహోదరుడు బక్సింగ్ను హేళనగా, నీవెవరువు, ఎందుకిక్కడికి వచ్చితివి అని అడుగగా మార్టిన్పూర్ ప్రజల కొరకు ప్రార్థించుటకు వచ్చితనని చెప్పాను. వారు, ప్రార్థించదవా, నీవు రాత్రంతా ప్రార్థించినను ఏమీయూ జరగదు, ఇక్కడకు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయిరి, నీ సమయమును వృధా చేయవద్దనిరి. ఇది సహోదరుడు బక్సింగ్కు నిజమైన సవాలుగా ఉండెను. సహోదరుడు బక్సింగ్ అక్కడికి వచ్చినప్పుడు స్థానిక పాస్టర్ రెవరెడ్ సోహాన్ లాల్ జోసఫ్ అతన్ని ఆహ్వానించను. ఈ కూటమునకు ఎంతోమంది హాజరగుచున్నందున అందరికీ అనుకూలముగా ఒక పాఠశాల ఆవరణములో కూటములు ఏర్పాటు చేసిరి. కూటములు జరుగుచుండగా కొందరు ప్రొగతాగుచు, నవ్వుచు, వెక్కిరించుచు, మరికొందరు గుంపులు గుంపులుగా చేరి నవ్వుచు మాట్లాడుచుండిరి. వారిని క్రమపరచి కనీసము నిశ్శబ్దముగా ఉండుడని చెప్పుట కూడా కష్టమైనది. ఆ పెద్ద గుంపుకు వాక్యము పట్ల శ్రద్ధ లేదు. ఏమి చేయవలనో సహోదరుడు బక్సింగ్కు తోచలేదు. ఇంతకు ముందెన్నడూ తన పరిచయలో ఇటువంటి వ్యతిరేకతను, అపహాస్యమును చూడలేదు. జూన్ 4 నుండి 8 వరకు ఎంతో వేదనతో ప్రార్థించను, ఉపవాసముతో ప్రార్థించుచున్న కారణమున ఒక్క రాత్రి కూడా నిద్రపోలేదు. అతడు ఎవరితోనూ మాట్లాడలేదు,
ప్రభువా, ఈ ప్రజలను కరుణించుమని దేవునికి మాత్రమే ప్రార్థించను. సహోదరుడు బక్సింగ్ యోహాను సువార్త 11వ అధ్యాయం నుండి లాజరు కథను వీరికి బోధించుచు, లాజరు చనిపోయి 4 దినములై దుర్వాసన కొట్టుచుండెను. మీరు చనిపోయి 8 సంవత్సరములైనది? మీరెంత చెడువాసనగా ఉన్నారు? ఒకవేళ మీరు చనిపోయి 20 లేక 30 లేక 40 సంవత్సరములై ఉండవచ్చును అని చెప్పెను. సహోదరుడు బక్సింగ్ 14వ తేదీ రాత్రి బోధించుచు, ఇది నా చివరి కూటము, మరుసటి దినమున నేను వెళ్ళిపోవచ్చున్నానని ఆ ప్రజలకు చెప్పి, దయచేసి ప్రార్థనకు లేచి నిలవబడదరా అని మనవి చేసెను. అందరూ ప్రార్థనకు లేచి నిలవబడిరి. అతడు ప్రార్థించుచుండగా ముందు నిలవబడిన ఒక మనుష్యుడు క్రింద పడెను. అతనికి తేలు కుట్టినదేమో నని సహోదరుడు బక్సింగ్ అనుకున్నాను. కానీ 2వ వాడు 3వ వాడు 4వ వాడు క్రింద పడిరి. వెంటనే ప్రజలంతా నేల మీద పడి దొర్లుచు, వెంట్రుకలు లాగుకొనుచు, రొమ్ము కొట్టుకొనుచు, బిగ్గరగా, ఓ ప్రభువా, నన్ను కరుణించుము, నేను ఘోర పాపిని అని ఏడ్చుచుండిరి. ఈ విధముగా దాదాపు 4-5 గంటలు కొనసాగాను. ప్రాముఖ్యమైన వారిలో ఒకడు పరిగెత్తుకొని వచ్చి దీనిని ఆపివేయమని సహోదరుడు బక్సింగ్ను అనగా, నేను దీనిని ప్రారంభించలేదని చెప్పాను. ప్రజలు ఏడ్చి ఏడ్చి ఉదయము 3 గంటల వరకు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడిరి. ఆ రాత్రి కొంతమంది నిజముగా దేవుని అగ్ని కుమ్మరింపబడుట చూచిరి. ఒక వ్యక్తి పొలమునకు నీరు పెట్టుచుండగా అగ్ని గోళము వలె భూమి మీద పడినట్లు చూచితునని చెప్పెను. మనుష్యులు నేలపై బడిరి. కొంతమంది గొప్ప వేదనతో బిగ్గరగా ఏడ్చుచు, ధూళి తమ మీద పోసుకొనుచు, రాళ్లతో గాయపరుచుకొనుచు, కృప కొరకు వేడుకొనిరి. 500 కంటే ఎక్కువ మంది ఆ కూడికలో ఉండిరి. ఆ గ్రామ పాస్టర్ మరియు ప్రధానోపాధ్యాయుడు ఇద్దరును పశ్చాత్తాపపడి రక్షణ కొరకు ప్రభువైన యేసునందు నమ్మిక ముంచిన వారిలో ఉండిరి. పోట్లాడు కేకలకు బదులు గ్రామమంతా పాపక్షమాపణ కొరకైన కేకలతో మారుమృగెను. ఆ గ్రామ సమాజమును నడిపించు ఒక పెద్ద సహోదరుడు బక్సింగ్ను ఎంతో వ్యతిరేకించేవాడు. తన పొలంలో గొర్రెలను కాయచు ఒక అగ్నిగోళము ఆకాశం నుండి ఆ గ్రామం మీద పడినట్లు చూచి వెంటనే ఆలస్యము చేయకుండా తన పొలము వదిలి కోటమునకు వచ్చెను. ఈ వ్యక్తి పశ్చాత్తాపపడి ప్రభువును రక్షకునిగా అంగీకరించి తరువాత సహోదరుడు బక్సింగ్తో సరిచేసుకొనెను. దేవుని పని ఆ వారమంతా కొనసాగెను. ప్రజలు ఇంటింటికి ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్ళి పాపములను ఒప్పుకొని ఒకరితో ఒకరు సమాధానపడిది. ఆ దినములలో ప్రజలు పలు ప్రాంతములలోనూ పొలములలోనూ మోకాళ్ళుని ప్రార్థనాభారముతో నిండి ఉండిరి. సహోదరుడు బక్సింగ్ గారు మొదటిసారి గ్రామమునకు వచ్చినప్పుడు హేళన చేసి హుక్కాత్రాగు మనుష్యులు ఒప్పుదలలోకి వచ్చి ఆ హుక్కాను పగలగొట్టి కాల్చివేసిరి. వారు ఒక ఊరేగింపును ఏర్పాటు చేసి ముగించిన తర్వాత ఆ రాత్రంతయు ప్రార్థనలో గడిపి సహోదరుడు బక్సింగ్ వారికి కృతజ్ఞతా కోరిక మరియు ప్రేమ విందు కలిగి ఉండవలనని సలహా ఇచ్చెను. ప్రజలు సంతోషముతో తమకు కలిగినది తెచ్చిరి, మరియు ఏమీయూ తక్కువ కాలేదు. కొంతమంది ఆభరణములు, కొంతమంది కోళ్లను, కొంతమంది మేకలను, పంటను మొదలైనవి తెచ్చిరి. 3000కు పైగా ప్రజలు కృతజ్ఞతా కూటములో పాలు పొంది ఆ తరువాత ప్రేమ విందులోనూ పాల్గొనిరి. ఆ గ్రామము ప్రేమ, జీవము, సమాధానములతో నిండిన గ్రామముగా మారిపోయినది. సంతోషముతో నిండిన ప్రజలు ఊరేగింపులో సహోదరుడు బక్సింగ్ను మిఠాయి దండలతోనూ ఎర్ర గులాబీలతోనూ ముంచెత్తిరి. అతడు అనేక వారములు మార్టిన్పూర్లో ఉండి ఉదయమున బైబిల్ పఠనము, సాయంత్రమున ప్రత్యేక కూటములు జరిపించెను. గ్రామంలోని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును తెలుసుకొనిరి. ఆ గ్రామస్తులు దేవునికి సంబంధించని ప్రతి దానిని కాల్చివేసిరి. ఇది అపోస్తలుల కార్యము 19వ అధ్యాయంలోని సంఘటన వలె ఉండెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.